తెలుగు నేలపై జాతీయ పార్టీ ఆవిర్భావం అని గొప్పగా చెప్పుకుంటున్న సందర్భం ఇది కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారా పార్టీ పేరులో తెలంగాణ తీసేసి అని పెట్టినంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోతుందా అసలు జాతీయ పార్టీ కావాలంటే కావాల్సిన అర్హతలు బీఆర్ఎస్కు ఉన్నాయా జాతీయ పార్టీల విషయంలో గత చరిత్ర ఏం చెబుతోంది వందేళ్ల రాజకీయ చరిత్రలో జాతీయ పార్టీలుగా నిలదొక్కున్న పార్టీ ఒకే ఒక్కటి మిగిలినవి జాతీయ పార్టీలను చెప్పుకోవడమే కానీ వాటికి అంత సీన్ లేదు మరి కేసీఆర్ పార్టీ చరిత్ర తిరగరాస్తోందా లేక సొంత రాష్ట్రంలోనే బొక్కబోర్లా పడుతోందా ఇదే అంశంపై ఇవాల్టీ స్పెషల్ ఫోకస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించారు అప్పుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు శాసనసభ సభాపతి పదవికి శాసనసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వి ప్రకాష్ వంటి కొందరి నాయకులతో కేసీఆర్ తెలంగాణ విప్లవ జ్వాలను రగిలించేందుకు టిఆర్ఎస్ పార్టీకి బీజం వేశారు ఇక అప్పటి నుంచి తెలంగాణ గుండె చప్పుడుగా టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది ఇక తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రజలు చేసిన పోరాటం కేసీఆర్ నాయకత్వం ప్రజల్లో ఎప్పటికీ చెరిగిపోని వేశాయి దాంతో టీఆర్ఎస్ పేరు దేశమంతా కూడా మార్మోగింది మరి అలాంటి టీఆర్ఎస్ పేరు ఇకపై కనిపించదు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని జాతీయ పార్టీ చేసే క్రమంలో ఆ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు కేసీఆర్ దసరా రోజున తెలంగాణ భవన్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో టిఆర్ఎస్ పేరు మార్పుపై ప్రకటన చేశారు ఈ తీర్మానానికి రెండు వందల ఎనభై మూడు మంది సభ్యులు మద్దతు ప్రకటించడంతో టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడం అనివార్యమైంది ఇక గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై కొన్ని రోజులుగా దోబూచులాడుతూ వచ్చారు స్వాతంత్రం వచ్చాక భారతదేశ జాతీయ పార్టీల చరిత్ర తీసుకుంటే బీజేపీ తర్వాత కొత్త జాతీయ పార్టీలేవీ ఏర్పడలేదు కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏఏడిఎంకే ఐఎం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తమ పేర్లలో ఆల్ ఇండియా అని పేరు పెట్టుకున్న అవేవి అఖిల భారత పార్టీలు కాలేకపోయాయి ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం రెండు మూడు రాష్ట్రాలలో పోటీ చేసో ఒకటి అర సీట్లు గెలుచో నేషనల్ పార్టీ హోదా సంపాదించేసుకున్నాయి అని గాని అసలైన అఖిల భారత పార్టీలుగా విస్తరించలేకపోయాయి మరొక రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి ప్రాంతీయ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం ఇప్పుడు ఇండియాలో జాతీయ పార్టీ హోదా పొందిన ప్రాంతీయ పార్టీల ప్రభావం సొంత రాష్ట్రం బయట నామమాత్రమే మరొకవైపు కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం కుచించుకుపోయి జాతీయ పార్టీ హోదా కోల్పోయే ప్రమాదం అంచులు దాకా వచ్చిన సందర్భాలు ఉన్నాయి రెండు అఖిల భారత పార్టీలలో ఒకటి పద్దెనిమిది వందల ఎనభై ఐదులో పుట్టిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండోది ఆ తర్వాత దాదాపు వందేళ్లకు పంతొమ్మిది వందల ఎనభైలో ఉనికిలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ పద్దెనిమిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై మధ్య దాదాపు శతాబ్ద కాలంలో అనేక జాతీయ పార్టీలు వచ్చాయి పోయాయి సోషలిస్ట్ పార్టీలు భారతీయ జనసంఘ్ ముస్లిం లీగ్ కొన్ని కిసాన్ పార్టీలు రకరకాల వామపక్షాల పార్టీలు అఖిల భారత స్థాయిలో ప్రాచుర్యం పొందిన అవి కొన్ని సంవత్సరాల తర్వాత రూపాంతరం చెందడమే లేక రూపు మాసిపోవడమో జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన మొదటి లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు జాతీయ పార్టీలు ఉండేవి క్రమంగా వీటి సంఖ్య రెండు వేల పంతొమ్మిది నాటికి ఏడుకు పడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీకి జాతీయ పార్టీ హోదా రావడంతో దేశంలో జాతీయ పార్టీల సంఖ్య ఇప్పుడు ఎనిమిదికి పెరిగింది జాతీయ అనేవి ఎన్నికల కమిషన్ నిర్వచనం ప్రకారం పొందిన అర్హతే కానీ అఖిల భారత స్థాయికి విస్తరించిన పార్టీ అని అర్థం కానే కాదు వీటిని మల్టీ స్టేట్ పార్టీలుగా చూడాల్సిందే జాతీయ పార్టీ హోదా ఓట్ల ఆధారంగా సీట్ల ఆధారంగా వస్తుంది ఇతర రాష్ట్రాలలో పోటీ చేసి ఓట్లు పొందిన సీట్లు పొందిన కనీసం నాలుగు రాష్ట్రాలలో గుర్తింపు పొందిన జాతీయ హోదా వస్తుంది ఒక పార్టీకి జాతీయ పార్టీ హోదా రావాలంటే అర్హతలేమిటో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో స్పష్టంగా చెప్పారు అంతేగాని జాతీయ పార్టీ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అనేది ఏమీ ఉండదు ఈ హోదాను సాధించడమే తప్ప ప్రకటించుకోవడం అనేది ఉండదు కేసీఆర్ విషయానికి వస్తే టీఆర్ఎస్ను తెలంగాణ వరకే పరిమితం చేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు కేసీఆర్ మరో కొత్త పార్టీ పెడతారని వార్తలు వచ్చాయి కానీ చివరకు టిఆర్ఎస్ పార్టీనే పేరు మార్చి బీఆర్ఎస్గా జాతీయ పార్టీగా ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అయితే టిఆర్ఎస్ పేరు మార్పు కేసీఆర్పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది అని కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకు అంటే తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్కు సుస్థిర స్థానం ఉంది ఆ పేరును తెలంగాణ ప్రజలు అంతా తేలికగా మర్చిపోలేరు ఇప్పుడు కేసీఆర్ ఆ పేరు మార్చడంలో కేవలం తన రాజకీయ ప్రయోజనం కోసమే తప్ప వేరొకటి లేదని ప్రజలు అంచనాకు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పేరు మార్పు అంశం కేసీఆర్ పై తీవ్ర ప్రభావం చూపడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్